हाय फ्रेंड्स, दिस इज श्रीदेवी, वेलकम टू अवर चैनल। मनम आरके कलेक्शंस वाला आरके ब्रदर्स दग्गर उन्नामंडी। आरके ब्रदर्स अनेदी ड्रेसेस की संबंधिंचिन अन्नमाट। केपीएचपी लो आरके कलेक्शंस वाली 3 ब्रांचेस अयिते उन्नायी, आरके कलेक्शंस, आरके सेलेक्शंस, आरके ब्रदर्स। आरके कलेक्शंस, आरके सेलेक्शंस अनेदी सारीस उंटायी, आरके ब्रदर्स लो ड्रेसेस अनेवी उंटायी अन्नमाट। वीळ्ळु केपीएचपी लोने कादंडी, दिल्शुख नगर, కొత్తపేట, చందానగర్ లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి। అన్ని బ్రాంచెస్ యొక్క అడ్రస్ లు, ఫోన్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను। మీకు ఏది దగ్గరగా ఉంటే దానికి వెళ్లి పర్చేస్ చేసుకోవచ్చు। లేటెస్ట్ కలెక్షన్ తో, ట్రెండీ వెరైటీస్ తో వీళ్ళు స్టాక్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారండి। షాపులో అయితే చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి। మనం ఇక్కడ కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాం అన్నమాట। సో కాల్స్ ఎక్కువడం వల్ల వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు, కానీ డెఫినెట్ గా వాళ్ళు మీ కాల్ కి అయితే రెస్పాండ్ అవుతారు। సో ట్రై చేస్తూనే ఉండండి, ఎందుకంటే మనం చూపించే కొన్ని ఐటమ్స్ కి చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు కదా। షాప్ కి వెళ్తే గనుక చాలా వెరైటీస్ చూసుకోవచ్చండి। మనం షాప్ కి వెళ్తే ప్రైస్ తగ్గట్టు క్వాలిటీ ఉందో లేదో బాగా తెలుస్తుందన్నమాట। మీరు షాప్ కి వెళ్ళేటట్టైతే సేఫ్టీ మెజర్స్ అన్ని పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ షాపింగ్ అయితే చేసుకోండి। అలా కాదు మాకు వెళ్ళడానికి కుదరదు అనుకుంటే గనుక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి। సో కొంచెం రిప్లై లేట్ అయినా గానీ డెఫినెట్ గా కాల్ కి ఆన్సర్ అయితే చేస్తారు। సో ఈ రోజు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో స్ట్రైట్ కట్ డ్రెస్సెస్ చూసేద్దాం, పదండి। కంప్లీట్ గా డ్రెస్సెస్ అనేది మనం స్ట్రైట్ కట్ మోడల్స్ అనేది చూద్దాం। స్ట్రైట్ కట్, ఓకే, స్ట్రైట్ కట్. దీంట్లోనే మనకు నెక్ పార్ట్ అంతా చూసుకుంటే స్కై బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్, డబుల్ కలర్ కొస్తుంది డ్రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకు బీట్స్ వర్క్ అంతా కూడా మనకు నెక్ పార్ట్ లో తీసుకున్నాం। నెక్ పార్ట్ లోనే మనకు రౌండ్ నెక్ అనేది తీసుకుంటే దానికి ఒక చైన్ లాగా మోడల్ అనేది తీసుకున్నాం। అలాగే మిడిల్ లో కూడా ఒక డైమండ్ షేప్ డిజైన్ అనేది సిల్వర్ కలర్ కాంబినేషన్ లో హైలైట్ చేసుకున్నాం। టోటల్ గా చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఎల్లో కలర్ కాంబినేషన్ తో బీట్స్ వర్క్ అనేది మనకు హాఫ్ పార్ట్ వరకు కూడా తీసుకున్నాం। స్ట్రైట్ కట్ కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, వాషబుల్ చేసుకోవచ్చండి। ఈ మిడిల్ అంతా ప్లెయిన్ తీసుకుని మనకు ఫోర్ సైడ్ టూ సైడ్స్ కూడా కట్ ఉంది కాబట్టి మనకు సైడ్ కట్ అంటున్నాం। దీని బార్డర్ చూసుకున్నా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ బోర్డర్తో మనకు గోల్డ్ కలర్ లేస్ అనేది హెల్ప్ చేసుకుంటాం। దీని బాటమ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో లెగ్గింగ్ తీసుకున్నాం। అలాగే దీని దుప్పటా తీసుకున్నట్టయితే మనం ఎల్లో కలర్ కాంబినేషన్ లోనే జార్జెట్ మీద జార్జెట్ లో ఇది కంప్లీట్ గా మనకు ప్యూర్ జార్జెట్ స్టైల్ ఉంటుంది। ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేసుకున్న ఒక బంచెస్ అనేది ఫోర్ సైడ్స్ కూడా మనకు యాంటిక్ ఫినిషింగ్ తో మనకు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో మనకు ఫ్లవర్ లీఫ్ డిజైన్స్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం। ఇది ఎక్సెల్ సైజ్ అండి, ఓన్లీ 1770 రూపీస్ కి అవైలబుల్, 1770 ఎక్సెల్ సైజ్ అంట। ఒకసారి స్లీవ్స్ చూపించండి। దీని స్లీవ్స్ అనేది మీకు హాఫ్ హ్యాండ్స్ వస్తుంది, ఫుల్ హ్యాండ్స్ ఉంటుంది। హాఫ్ ఫుల్ రెండు ఇచ్చేసారా? అవునండి, మీకు ఏది కావాలంటే ఏది కావాలంటే అది కుట్టించుకోవచ్చు అన్నమాట। ఓకే, ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి, దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ వస్తుందండి చూడండి। నెక్స్ట్ ఇంకొక డిజైన్ తీసుకున్నట్టయితే మనకు పట్టు క్లాత్ ఇది కంప్లీట్ గా పట్టు క్లాత్ వీవింగ్ లోనే బుటీస్ వస్తుంది। నెక్ పార్ట్ అంతా కూడా రౌండ్ నెక్ అనేది తీసుకుని రౌండ్ నెక్ చుట్టూ కూడా మనకు గోల్డ్ కలర్ స్టోన్స్ తో మనకు నెక్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం। దీంట్లోనే మనకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక లీఫ్ డిజైన్ లాగా మనకు నెక్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం అండి। ఈ బోర్డర్ హ్యాండ్స్ పైపింగ్ అనేది కూడా మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం। అలాగే నెక్ పార్ట్ లో మిడిల్ పార్ట్ ఒక క్లాత్ బటన్ స్టైల్ లో మనకు గ్రీన్ సీ గ్రీన్ తీసుకుంటూ మనకు బటన్స్ లాగా ఒక 5 బటన్స్ అనేది తీసుకున్నాం। మనకు డ్రెస్ అంతా కూడా చూసుకున్నైతే మనకు చిన్న చిన్న డ్రాప్ డిజైన్స్ అనేది మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేస్తున్నాం। మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా ఈ డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూ గా ఉంటుంది। దీని బాటమ్ చూసుకుంటే లెగ్గిన్ కాంట్రాస్ట్ సీ గ్రీన్ కలర్ ఏదైతే నెక్ లో యూజ్ చేస్తామో అదే కలర్ కాంబినేషన్ లో లెగ్గిన్ అనేది ఇస్తున్నాం। దీని దుప్పటా తీసుకున్నట్టయితే బనారస్ సేమ్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ లోనే మనకు ఆల్ ఓవర్ డిజైన్ ఒక పట్టు దుప్పటా లాగా హైలైట్ చేస్తున్నాం। బనారస్ లో ఇచ్చేసారు, ఫోర్ సైడ్స్ కూడా మనకు పట్టు బోర్డర్ లాగా హైలైట్ చేస్తున్నాం। దీని కాస్ట్ మాత్రం మనకు హోల్సేల్ ప్రైస్ అండి, ఎల్ సైజ్ 1450 రూపీస్ కి అవైలబుల్, 1450 ఎల్ సైజ్ లో వచ్చేస్తుంది, ఎల్ సైజ్ లో ఉంటుంది। దీనికి కూడా స్లీవ్స్ అవైలబుల్, స్లీవ్స్ ఉన్నాయండి, షార్ట్ వస్తాయి దానికి స్లీవ్స్, దీనికి స్లీవ్స్ అనేది మనకు హాఫ్ హ్యాండ్స్ వస్తుంది, హాఫ్ మౌ షార్ట్ స్లీవ్స్ అన్నమాట। ఓకే, ఇందులో కలర్స్ అవైలబుల్ ఉంటాయండి, ఇన్ని మనకు డిజైనర్ పీసెస్, డిజైనర్ పీస్ కాబట్టి ఒక కలర్ ఒక కలర్ కాంబినేషన్ డిజైన్ ఒక డిజైన్ లో వస్తుంది। ఓకే, నెక్స్ట్ చందేరి మెటీరియల్, చందేరి మెటీరియల్ అనే మనకు ఆల్ ఓవర్ వర్క్ అనేది తీసుకున్నాం। ఇదంతా కూడా థ్రెడ్, ఇదంతా కూడా చందేరిలో మనకు ఆల్ ఓవర్ వర్క్ అనేది తీసుకున్నాం। ఇది కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ మల్టీ కలర్ కాంబినేషన్, ఒక రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్ తీసుకుంటూ దాని అవుట్ లైన్ అంతా కూడా మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఫిల్ చేసుకుంది। ఇలాగ మొత్తం డ్రెస్ అంతా కూడా ఒక ఫ్లవర్ క్రీపర్ వర్క్ డిజైన్స్ అనేది ఆల్ ఓవర్ గా డ్రెస్ అంతా కూడా తీసుకున్నాం। నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ అనేది తీసుకుంటూ మిడిల్ లో అంతా కూడా ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో క్లాత్ బటన్స్ అనేది హైలైట్ చేసుకున్నాం। హ్యాండ్స్ దగ్గర మనం పైపింగ్ అనేది కూడా రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం। ఇది సైడ్ కట్ కాబట్టి మనకు టూ సైడ్స్ కూడా కట్ లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే వాషబుల్ చేసుకోవచ్చు।
మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి కంప్లీట్ గా స్లీవ్స్ ఏ కలర్ లో వస్తాయండి దీని స్లీవ్స్ మాత్రం మనకు సెల్ఫ్ ఈ క్రీమ్ కలర్ కాంబినేషన్ లోనే హాఫ్ హ్యాండ్స్ వస్తుంది విత్ వర్క్ కామ్ వర్క్ లో పార్ట్ వచ్చేస్తుంది అన్న ఎల్ సైజ్ అండి ఇది ఎల్ సైజ్ దీని బాటమ్ చూసుకుంటే రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇస్తున్నాం ఓకే దీని దుపట్టా అక్కడ చూసినట్లయితే ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అండి ఓకే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ డబుల్ కలర్ కాంబినేషన్ లోనే తీసుకున్నాం ఓకే దీని చాలా లుక్ మనం ఏదైతే డ్రెస్ లో ఉపయోగించిన కలర్ కాంబినేషన్ తే మనకు హైలైట్ అవుతుంది ఫ్లవర్స్ కూడా మనకు చాలా బ్రైట్ ఫ్లవర్స్ అనేది ఓకే దీని కాస్ట్ మాత్రం ఓన్లీ 1290 రూపాయస్ ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది 1290 ఓకే 1290 ఓకే నెక్స్ట్ ఇంకో డిజైన్ కోట్ మోడల్ చూసుకుంటే చెందేరి లోనే yellow కలర్ కాంబినేషన్ కంప్లీట్ గా మస్టర్డ్ yellow కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఓకే మీరు దీని పైన వర్క్ అంతా కూడా మనకు చికెన్ వర్క్ అనేది ఇంతకు ముందు వచ్చింది ఇప్పుడు న్యూ ట్రెండ్ గా మనకు ఒక రెడ్ కలర్ కాంబినేషన్ తో కంప్లీట్ గా నిలువు డిజైన్ అనేది తీసుకున్నాం ఓకే ఇది స్ట్రైట్ గా మనకు ఒక లైన్ లాగా తీసుకొని దాంట్లో డైమండ్ షేప్ డిజైన్ అలాగే లీఫ్ ఫ్లవర్ డిజైన్స్ అనేది టు సైడ్స్ కూడా తీసుకున్నాం ఓకే డ్రెస్ లో ఆ పార్ట్ కూడా మనకు ఫ్లవర్ బంచెస్ లాగా మనకు వర్క్ అనేది తీసుకున్నాం ఓకే నెక్ పార్ట్ అంతా కూడా రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం ఇది కంప్లీట్ గా ఎక్సెల్ సైజ్ ఎల్ సైజ్ లో వస్తుందండి ఎల్ సైజ్ వస్తుంది ఇది 1290 రూపాయస్ దీని కాస్ట్ 1290 రూపాయస్ దీని కాస్ట్ టు సైడ్స్ కూడా టూ డబుల్ కట్ ఉంటుంది డ్రెస్ అంతా కూడా ఫ్రంట్ ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది ఓకే దీని బాటమ్ చూసుకుంటే కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం ఓకే దీని దుపట్టా షిఫాన్ మెటీరియల్ లో రెడ్ అండ్ yellow కలర్ డబుల్ కలర్ కాంబినేషన్ లో దుపట్టా తీసుకున్నామండి ఓకే దీని కాస్ట్ మాత్రం ఓన్లీ 1290 1290 స్లీవ్స్ అయితే అన్నిటికీ ఉంటాయి అంటేండి ప్రతి డ్రెస్ కి కూడా స్లీవ్స్ అనేది ఉంటాయి ఓకే ఫోర్ డ్రెస్ మంచి హాష్ కలర్ కాంబినేషన్ హ్యాష్ కలర్ లో మనకు డిజైనర్ వేర్ స్టైల్ ఇది మనం నార్మల్ పార్టీ వేర్ కూడా యూజ్ చేసుకునేటప్పుడు చాలా గ్రాండ్ గా ఉంటుంది నెక్ పార్ట్ చూసుకుంటే రౌండ్ నెక్ అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే ఒక బటన్ స్టైల్ లో మనకు ఒక ఐరన్ బటన్ స్టైల్ లో మనకు స్టోన్ విత్ స్టోన్ కలర్ కాంబినేషన్ లో మిడిల్ పార్ట్ అంతా కూడా తీసుకున్నాం ఓకే డ్రెస్ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకుంటే ఒక డ్రాప్ డిజైన్ అనేది సిల్వర్ కలర్ కాంబినేషన్ అనేది యూజ్ చేస్తూ హెవీగా ఆల్ ఓవర్ వర్క్ అనేది తీసుకుంటుంది ఓకే ఇది హ్యాండ్స్ కూడా మనకు ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాం ఓకే ఇది 3/4 మామూలుగా హాఫ్ హ్యాండ్స్ మామూలు స్టిచ్ చేయించుకోవాలంటుంది ఇది ఆల్రెడీ స్టిచ్డ్ ఉంటుంది స్టిచ్ చేసేసి ఫుల్ హ్యాండ్స్ లో ఫుల్ హ్యాండ్స్ లో వస్తుంది అలాగే దీని హ్యాండ్స్ కూడా మనకు ఒక బోర్డర్ స్టైల్ లో మనకు బిగ్ బోర్డర్ లా గ్రాండ్ వచ్చేలా చేసుకున్నాం ఓకే దీని మిడిల్ నుంచి చూసుకున్నట్టయితే టూ సైడ్స్ కట్ మోడల్ అని చెప్పాను కదా అలాగే దీనికి మిడిల్ లో కూడా ఒక 5 ఒక 10 ఇంచెస్ వరకు మిడిల్ కట్ అనేది కూడా ఉంటుంది ఈ వర్క్ అనేది కంప్లీట్ గా ఈ డ్రాప్ డిజైన్ అంతా కంటిన్యూగా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా దీని బాటమ్ చూసుకున్నట్టయితే మనకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే బాటమ్ తీసుకున్నాము దీని దుపట్టా మాత్రం మనకు కాంట్రాస్ట్ రెడ్ అండ్ బ్లాక్ డబుల్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం ఓకే ఇది కూడా ఒక ట్రీ డిజైన్ స్టైల్ లో టెంపుల్ హెవీగా ఇచ్చేసారు టెంపుల్ బోర్డర్ లాగా మనకు టూ సైడ్స్ తీసుకొని మిడిల్ లో అంతా కూడా హెవీగా తీసుకున్నాం ఓకే ఓకే దీని కాస్ట్ మాత్రం ఓన్లీ 1770 రూపాయస్ అండి ఎక్సెల్ సైజ్ అవ్వాలి ఎక్సెల్ సైజ్ లో 1770 రూపాయస్ అవునండి ఓకే నెక్స్ట్ రాజ్ అంటే స్ట్రైట్ కట్ లోనే డబుల్ ఎక్సెల్ సైజ్ అండి డబుల్ ఎక్సెల్ ఇది కంప్లీట్ గా బాతిక్ ప్రింట్స్ అనేది వస్తుంది కదా ఆ స్టైల్ లో మనకు సెల్ఫ్ ప్రింటింగ్ అనేది తీసుకున్నాం కంప్లీట్ గా మనకు మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ తో ఈ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతుంటాయి మొత్తం సెల్ఫ్ ఆల్ ఓవర్ గా మనకు తీసుకున్నాం దీని నెక్ పార్ట్ చూసుకుంటే కాలర్ నెక్ అనేది తీసుకున్నాం దీని అవుట్ లైన్ అంతా కూడా మనకు ఒక చిప్ వర్క్ అనేది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఒక రౌండ్ మోడల్ లాగా తీసుకున్నాం అలాగే బటన్స్ కూడా మనకు ఒక 4 బటన్స్ అనేది మనకు స్ప్రింగ్ బటన్స్ అనేది తీసుకున్నాం చాలా బాగుంటుంది దీని హ్యాండ్స్ కూడా స్టిచ్డ్ హ్యాండ్స్ అలాగే 3/4 వస్తుంది బార్డర్ లో కూడా మనకు నెక్ పార్ట్ ఏదైతే తీసుకున్నామో చిప్ డిజైన్ అదే తీసుకున్నాం ఇది కింద డ్రెస్ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది కానీ మనం బాటమ్ లేకుండా దీనికి ఒక లంగా స్టైల్లో మనం తీసుకున్నది ఇది కూడా క్రష్ మోడల్లో వస్తుంది కంప్లీట్ గా ఆఫ్ వరకు మనకు క్లాత్ అనేది చాలా బాగుంటుంది ఇది ఆఫ్ వరకు కూడా మనకు ప్లెయిన్ వస్తుంది దీని ఆ పార్ట్ అంతా కూడా మనకు ఒక ప్రింటెడ్ గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో క్రీమ్ కలర్ పైన ఒక బంచెస్ డిజైన్ అనేది తీసుకున్నాం ఈ బంచెస్ అనేది ఇంతే లెంత్ లో మొత్తం హెవీ ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా కంటిన్యూగా ఉంటుంది అలాగే బార్డర్ లో కూడా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ అంతా కూడా ఒక బార్డర్ లాగా హైలైట్ అవుతుంది దీన్ని వేస్తున్నప్పుడు అయితే ఇంకా గ్రాండ్ గా ఉంటుందండి డ్రెస్ అంతా కూడా ఇంత గ్రాండ్ గా ఉంటుంది దీని దుప్పట్టా తీసుకున్నట్టు మనకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కింద ఏదైతే మనకు క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో అదే క్రీమ్ కలర్ పైన మనకు పింక్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ డబుల్ కలర్ కాంబినేషన్ తో ఒక బంచెస్ అనేది తీసుకున్నాం ఇది కూడా ఒక డైమండ్ షేప్ కానీ ఒక డిఫరెంట్ స్టేట్ డిజైనర్ మనకు సేమ్ మెటీరియల్ దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి ఓన్లీ 1810 రూపీస్ అండి డబుల్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ 1810 డబుల్ ఎక్సెల్ లో ఉంటుందండి
చూసినట్లయితే బనారస్ లో తీసుకున్నాం కంప్లీట్ గా బనారస్ మనకు బ్యాక్ గ్రౌండ్ అంతా చూసినట్లయితే గోల్డ్ కలర్ కాంబినేషన్ మంచి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం క్రీమ్ పైన మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం దానిపైన అంతా కూడా yellow కాంబినేషన్ ఒక మ్యాంగో అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక మ్యాంగో ఆల్టర్నేట్ గా మనకు డ్రెస్ అంతా కూడా తీసుకున్నాంండి ఓకే నెక్ పార్ట్ అంటే చూసుకుంటే మనకు రిచ్నెస్ అనేది తీసుకున్నాం చాలా రిచ్ గా మనకు చాలా గ్రాండ్ గా పార్టీ వేర్ లుక్ వచ్చేలా మనకు బ్రైడల్ కలెక్షన్ లాగా తీసుకున్నాం ఓకే ఇది కంప్లీట్ గా ఒక మిర్రర్ వర్క్ స్టైల్ లో ఒక స్టోన్స్ అనేది హైలైట్ చేసుకున్నాం ఇది కూడా ఉల్లన్ వర్క్ స్టైల్ లో మనకు ఒక మ్యాంగో డిజైన్ స్టైల్ లో తీసుకున్నాం మనం ఏదైతే డ్రెస్ లో మ్యాంగో డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ ఇక్కడ ఎలివేట్ అయ్యేలాగా మనకి ఈ వర్క్ అంతా కూడా తీసుకున్నాండి కంప్లీట్ గా స్టోన్స్ వర్క్ అండ్ మోతీ వర్క్ స్టైల్ లో హైలైట్ చేసుకున్నాం ఓకే ఇది డ్రెస్ అంతా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ కూడా కంటిన్యూ అలాగే డిజైన్ బనారస్ డిజైన్ అని ఉంటుంది అలాగే బార్డర్ స్టైల్ లో చూసుకున్నట్టు మనకు ఒక బార్డర్ పైతానిక్ బార్డర్ లాగా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేసుకున్నాం దీని బార్డర్ కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ బార్డర్ అనేది కూడా హైలైట్ చేసుకున్నాం దీని స్లీవ్స్ కూడా మనకి కంప్లీట్ బనారస్ లో వస్తుంది సేమ్ మెటీరియల్ అనే ఫుల్ హ్యాండ్స్ అని తీసుకోవచ్చు మనకు క్లాత్ ఇచ్చారు మనం మనకు కావాల్సినట్టు స్టిచ్ చేయించుకోవచ్చు ఇది కంప్లీట్ ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉందండి ఎక్సెల్ ఓకే దీని బాటమ్ చూసుకున్నట్లయితే మనకు రెడ్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ తీసుకున్నాం ఓకే దీని దుపట్టా కూడా షిఫాన్ మెటీరియల్ లో క్రీమ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం ఓకే క్రీమ్ అండ్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేసుకున్నాం బ్రాడ్ డిజైన్ అనేది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం ఓకే దీని కాస్ట్ మాత్రం ఓన్లీ 1770 రూపీస్ కి అవైలబుల్ 1770 ఓకే ఓకే లెమన్ ఎల్లో కాంబినేషన్ లో మనకు మంచి డిజైనర్ వేస్ ఓకే స్ట్రైట్ కట్ మోడల్ లో చూసుకున్నట్టయితే రౌండ్ నెక్ అనేది తీసుకున్నాం రౌండ్ నెక్ లోనే మంచి డిజైనర్ వే స్టైల్లో మనకు మిరర్స్ అనేది ఒక డైమెన్షనల్ డిజైన్ అంతా కూడా తీసుకున్నాం దీని అవుట్ లైన్ అంతా కూడా బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం అలాగే దీని పైన అంతా కూడా స్టోన్ వర్క్ లైన్స్ అలాగే ఒక ఫ్లవర్ చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేసుకున్నాం మనకు డ్రెస్ మిడిల్ పార్ట్ అంతా కూడా చూసుకున్నట్టే క్లాత్ బటన్ స్టైల్లో బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో టూ టూ డాప్స్ అనేది మనకు డ్రెస్ అంతా కూడా తీసుకున్నాం కింద పార్ట్ అంతా కూడా ఈ టూ సైడ్స్ మాత్రం మనకు ఒక ఫ్రిల్ మోడల్ లాగా మనకు రఫెల్ స్టైల్లో మనకు బోర్డర్ లో సారీస్ వస్తున్నాయి ఆ స్టైల్లో మనకు స్టిచ్ కంప్లీట్ స్టిచ్ ఫ్రిల్స్ అనేది మనకు టూ సైడ్స్ కూడా తీసుకుంటాం ఇది కంప్లీట్ గా మనకు ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ 3 ఇంచెస్ కి కంటిన్యూ గా ఉంటుంది టూ సైడ్స్ కూడా ఆల్ ఓవర్ ఉంటుంది సైడ్ కట్ అనేది మనకు మామూలుగా ఫ్రీ ఉంటుందండి దీనికి మిడిల్ కూడా కట్ వస్తుంది బార్డర్ స్టైల్ సెల్ఫ్ బార్డర్ దీని బాటమ్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం హ్యాండ్స్ అనేది కూడా మనకు ప్లెయిన్ సేమ్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం హాఫ్ కావాలని కుట్టించుకోవచ్చు స్టిచ్ చేసుకోవచ్చు ఫుల్ కావాలని స్టిచ్ చేసుకోవచ్చు దీని దుప్పటా మాత్రం మనకు బనారస్ దుప్పట ఓకే కంప్లీట్ గా మంచి పట్టు స్టైల్లో రుచి నొప్పి లుక్ కోసం మనకి ఈ డిజైన్ తీసుకున్నాము అంటే ఇది మనం డ్రెస్ లో కూడా ఎక్కువ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో మిక్స్ చేసుకున్నాం కదా అదే కంటిన్యూగా మనకి ఫ్లవర్ డిజైన్ పట్టు బోర్డర్ లాగా మనకి డిజైన్ అంతా కూడా తీసుకుంటూ మిడిల్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్స్ అనేది చిన్న రౌండ్ ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం ఈ పిడిలో ఒక బంచెస్ అనేది ఒక ఫ్లవర్ బంచెస్ లాగా బొకే మోడల్ లో తీసుకున్నాం దీని పళ్ళు అనేది కూడా ఒక క్రాస్ పళ్ళు 1 మీటర్ 1.5 మీటర్ వరకు హెవీగా ఉంటుంది ఇట్లా గ్రీన్ అండ్ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో మల్టీ కలర్ కాంబినేషన్ లాగా యూజ్ చేసుకున్నాం అలాగే ఫోర్ సైడ్స్ కూడా మనం ఎల్లో కలర్ కాంబినేషన్తో బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం దీని కాస్ట్ మాత్రం కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ ఎల్ సైజ్లో అవైలబుల్ ఉందండి 1610 రూపీస్కి అవైలబుల్ 1610 ఎల్ సైజ్ అవునండి ఓకే నెక్స్ట్ డ్రెస్ తీసుకుంటే మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఇది కూడా మనకు క్రేప్ మెటీరియల్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది విత్ హ్యాండ్ స్టిచ్ ఉంటుంది నెక్ పార్ట్ అంతా కూడా మనకు చిన్న ప్లెయిన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ మనం నెక్ పార్ట్ చూసుకున్నట్టయితే వి షేప్ స్మాల్ వి షేప్ నెక్ అనేది తీసుకున్నాం అలాగే ఒక మనకు నెక్ పార్ట్ అంతా కూడా హెవీగా మిడిల్ పార్ట్ లో తీసుకున్నట్టయితే సిల్వర్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తో ఒక టైప్ ఆఫ్ మోతీ వర్క్ స్టైల్ లో డిఫరెంట్ గా తీసుకున్నాం ఇది కూడా మనకు చాలా రౌండ్స్ చాలా స్మాల్ మోతీస్ లాగా మనం తీసుకున్నాం ఇంత డ్రెస్ అంతా కూడా ఇది హైలైట్ అవుతుంది మొత్తం మనకు ప్లెయిన్ డ్రెస్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ లో ప్లెయిన్ ఈ క్లాత్ అనేది కూడా చాలా బాగుంటుంది చాలా క్లాసీ క్లాత్ దీని బాటమ్ చూసుకున్నట్టయితే ఒక ప్లాజో స్టైల్లో తీసుకున్నాం ఓకే ఇది కూడా మనకు డిజైన్ అనేది స్టైల్ బెల్ట్ పాట్ లో మనకు మాత్రం ఓకే ఇచ్చారు అలాగే బార్డర్ స్టైల్లో కింద బార్డర్ స్టైల్ బాటమ్ స్టైల్లో చూసుకున్నట్టయితే బటన్స్ లాగా కింద కావచ్చుంది ఓకే దీని దుప్పట మాత్రం మనకు నెట్టెడ్ దుప్పట వస్తుంది క్రీమ్ కలర్ కాంబినేషన్ నెట్టెడ్లోనే ఫోర్ సైడ్స్ కూడా మనకు క్లాత్ బార్డర్ అనేది హెల్ప్ చేస్తుంది ఉల్లన్ బార్డర్ అని కూడా అంటాం ఓకే దీని కాస్ట్ మాత్రం హోల్సేల్ ప్రైస్ ఓన్లీ 1490 రూపీస్కి అవైలబుల్ ఉందండి ఎక్సెల్ సైజ్లో అవైలబుల్ ఉందండి 1490 ఎక్సెల్ సైజ్ ఓకే
మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే, ఇది కూడా మంచి మ్యాంగో ఎల్లో స్టైల్లో తీసుకున్నాం. అలాగే దీని నెక్ పార్ట్ అంతా కూడా మనకు ఒక డిఫరెంట్ మోతీస్ గోల్డ్ కలర్ మోతీ వర్క్ అనేది తీసుకున్నామండి. ఓకే, దీని నెక్ పైపింగ్ కూడా రౌండ్ నెక్తో పాటు మనకు గ్రే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో పైప్ వర్క్ అంతా తీసుకున్నాం. అలాగే మిడిల్ పార్ట్లో కూడా మనకు ఒక జ్యువెలరీ నెక్ లాగా హైలైట్ చేసుకున్నాం. డ్రెస్ అంతా కూడా చూసినట్టయితే సెల్ఫ్ వీవింగ్లోనే మనకు ఒక ఫ్లవర్ ఒక త్రీ డిజైన్ స్టైల్లో మనకు గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీనిపైన కూడా వచ్చింది మిడిల్లో అక్కడక్కడ కూడా వర్క్ అనేది బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ మీద చేస్తే ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసుకున్నాం. ఓకే, మొత్తం డ్రెస్ అంతా కూడా ఈ ఫ్లవర్స్ అనేది హైలైట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ మాత్రం ఈ వర్క్ బ్లౌజ్ ఉంటుంది. అలాగే బ్యాక్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ వీవింగే ట్రే డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఓకే, బార్డర్ అంతా కూడా కింద బార్డర్ అయితే చూసినట్లయితే ఇదంతా కూడా పైతాని బార్డర్ లాగా హైలైట్ చేసుకున్నాం. ఓకే, ఇది కూడా మంచి బనారస్ పైతాని మోడల్ లాగా వర్క్ విత్ వర్క్ కలర్ కాంబినేషన్లో తీసుకుంది. బార్డర్ కూడా మనం ప్లెయిన్ బార్డర్ అనేది బ్లూ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఓకే, అలాగే దీని బాటమ్ తీసుకున్నట్లయితే పింక్ బ్లూ గ్రీన్ అండ్ కాంబినేషన్ తీసుకుంటుంది. ఓకే, దీని దుప్పటా తీసుకున్నట్టయితే మనకు బాందిని స్టైల్లో క్రష్ మోడల్లో తీసుకున్నాం. ఓకే, ఇది కూడా క్లాత్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అలాగే ఇది మంచి డిఫరెంట్ డిజైనర్ వేర్ అని కూడా అనిపిస్తుంది. ఓకే, ఇది కంప్లీట్గా మనకు సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లోని బార్డర్ అనేది ఒక పట్టు బార్డర్లా ఎలివేట్ అయ్యేలా వీవింగ్లోనే వచ్చేలా బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. మిడిల్లో కూడా ఒక బాందిని స్టైల్ డిజైన్ మనకి ఎలివేట్ అవుతుంది కదా, అలాగే మనకు మిడిల్ బాందిని అని తీసుకున్నాం. అలాగే సెల్ఫ్ డిజైన్ అంతా కూడా ఒక డైమండ్ షేప్ డిజైన్ ఎలివేట్ అయ్యేలా తీసుకున్నామండి. ఇది కంప్లీట్గా మనకు ఎల్ సైజ్లో అవైలబుల్ ఉందండి. దీని కాస్ట్ మాత్రం ఓన్లీ 1770 రూపీస్కి అవైలబుల్ ఉంది. 1770. ఇప్పుడు చూసి మనకి త్రీ కలర్స్ అండి. ఓకే, మంచి ఎల్లో చూసాం కదా, దానికి కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ కూడా అవైలబుల్. గ్రీన్ కూడా మనకు చాలా రిచ్గా ఉంది, పార్టీ వేర్కి చాలా బాగుంటుంది. మనకు దుప్పటాలు అనేది చేంజ్ అయ్యాయండి దానికి దీనికి. నెక్ పార్ట్ అంతా కూడా సేమ్ తీసుకున్నాం. అలాగే డ్రెస్ పార్ట్లో మనకు గ్రీన్కి పింక్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నాం. దీని బార్డర్ కూడా మనకు పైతాని బార్డర్ పింక్ కలర్ కాంబినేషన్లో ఇంకా గ్రాండ్గా మనకు హైలైట్ అవుతుంది. మనకు పార్టీ వేర్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. దీని బాటమ్ చూసుకున్నట్టయితే పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో తీసుకున్నాం. దీని దుప్పటా అంతా కూడా మనకు మంచి పింక్ రాణి పింక్ కలర్ కాంబినేషన్లో మనకు పట్టు దుప్పటా లాగా హైలైట్ చేసుకుంటుంది. ఇది కూడా ఒక ఆల్ ఓవర్ ఒక బాక్సెస్ డిజైన్ తీసుకుంటూ అందులో ఒక డ్రాప్ డిజైన్ అనేది హైలైట్ చేస్తున్నాం. దీని కాస్ట్ కూడా ఓన్లీ మనకు 1770 రూపీస్కి అవైలబుల్. దీంట్లోనే ఇంకొక కలర్ కాంబినేషన్ మంచి ఆనియన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇది కూడా మనకు చాలా గ్రాండ్గా ఆనియన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నామండి. ఓకే, ఈ నెక్ పార్ట్ అంతా కూడా సేమ్ నెక్ పార్ట్లోనే ఆల్ ఓవర్ గ్రాండ్ నెక్ తీసుకున్నాం. దీనికి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇంకా గ్రాండ్గా లుక్ వస్తుంది. ఈ సెల్ఫ్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అలాగే కింద బార్డర్లో కూడా మనకు రిచ్ ఆనియన్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో వర్క్ కంటిన్యూగా ఉంటుంది. ఓకే, దీని బాటమ్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్. దీని దుప్పటా కూడా మనకు బనారస్లోనే విత్ బాక్సెస్ డిజైన్ లాగా తీసుకున్నాం. ఓకే, దీని కాస్ట్ ఓన్లీ 1770 రూపీస్. 1770. ఇవన్నీ ఎల్ సైజెస్ కదా, ఎల్ సైజెస్లో అవైలబుల్. కలర్స్ చాలా బాగున్నాయి, డిఫరెంట్ మనకు బాగా రన్నింగ్ కలర్స్ కొత్త కలర్స్ ఉంటాయి. చూసారు కండి, బ్యూటిఫుల్ పార్టీ వేర్ స్ట్రైట్ కట్ డ్రెస్సెస్. మీకు ఏమైనా నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి, లేకపోతే షాప్కి వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. శ్రీదేవి థింకింగ్ ఫ్లేవర్స్ సైనింగ్ ఆఫ్. శ్రీదేవి, టేక్ కేర్, బాయ్ బాయ్.